ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాతావరణాన్ని కాలుష్యం నుండి కాపాడాలని కోరుతూ నెల్లూరు జిల్లా కొవ్వూరులో పోలీస్ స్టేషన్ మరియు గర్ల్స్ హైస్కూల్ ఆవరణలో హోమ్ గార్డ్ డిఎస్పి శ్రీనివాసులరావు చేతుల మీదుగా చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ చింతం కృష్ణారెడ్డి హోమ్ గార్డ్స్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా హోమ్ గార్డ్స్ యూనిట్ తరపున ఈ రోజు కొవ్వూరు సర్కిల్ లో ఈ మొక్కల నాటే కార్యక్రమానికి అటెండ్ అయ్యాము. ఈ రోజు కొవ్వూరు సర్కిల్ లోని హోమ్ గార్డ్స్ ఎస్ఐ గారు మేమంతా కలిసి 75 ప్లాంట్స్ ని ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో ఈ సీజన్లో మొక్కలు పెట్టడం వలన మొక్కలు ఈజీగా బతికిపోతాయి. ఈ వన మహోత్సవం ద్వారా మనకి కావాల్సిన ప్రకృతి బాగుంటుంది, అలాగే మనకు కావాల్సిన ఆక్సిజన్ అంతా కూడా బాగా అందుతుంది. ఈ వన మహోత్సవాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే అన్ని సర్కిల్స్లో కూడా ఈ నెల్లూరు జిల్లా అన్ని సర్కిల్స్లో కూడా రోజుకు ఒక సర్కిల్ రెండు సర్కిల్స్ చొప్పున ఈ ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. హోమ్ గార్డ్స్ తరఫున జగనన్న వన మహోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా హోంగార్డ్ డిఎస్పి గారైనటువంటి శ్రీనివాసరావు సారు మా పోలీస్ స్టేషన్ పరిధిలో, అలాగే జెడ్పి గర్ల్స్ హై స్కూల్ పరిధిలో కొన్ని మొక్కలు నాటుదామని హోంగార్డ్స్ ఆధ్వర్యంలో చెప్పగానే వెంబటే మా హోంగార్డ్స్కి కూడా మేము మా దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా తెలియపరిచాము. ఈ గుంటలన్నీ కూడా తీసి సార్ ఈరోజు వచ్చి కొంతమంది ఉమెన్ మేల్ ఉమెన్ హోంగార్డ్స్ అలాగే ఉమెన్ హోంగార్డ్స్ అందరి సహాయంతో ఇక్కడ సార్ వచ్చి అందరి చేత మా అందరి చేత కూడా ఇక్కడ మొక్కలు నాటించడం జరిగింది. సారు నెల్లూరు నుంచి వచ్చి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. సార్ అక్కడి నుంచి వచ్చి ఇక్కడ మొక్కలు నాటడం అనేది మా లిమిట్స్ పరిధిలో. సారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ మొక్కలు నాటడం ద్వారా ప్రజలందరూ కూడా చాలా సంతోషం. ఈ రోజుల్లో రకరకాల జబ్బులతోటి జనాలు చచ్చిపోతూ ఉన్నారు. ఈ మొక్కలు పెరగడం వల్ల ఆక్సిజన్ శాతం వాతావరణంలో పెరిగి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా హాయిగా బతుకుతారు. ఈ కార్యక్రమం ద్వారా ఈ అవకాశం ఇచ్చినటువంటి మా డిఎస్పి గారికి మా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.